Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రిపబ్లిక్ టీవీ ఇక తెలుగులో ఇక ఆ ఛానల్స్కు చుక్కలే. తెలుగులో ఓ కొత్త పత్రిక రావచ్చా? ఈ ప్రశ్నకు ఫీల్డ్లో ఉన్న ఎవరైనా ఇచ్చే సమాధానం లేదు. ఏదో తమ రాజకీయ ప్రచారాల కోసం నడిపించడమే తప్ప ఏ పత్రిక ఇప్పుడు లాభసాటి వ్యాపారం కాదు. చిన్న చితక పత్రికలను వదిలేయండి, భారీ స్థాయిలో ఇప్పుడున్న పత్రికలకు పోటీగా రావడం కష్టం. ఆంధ్రజ్యోతిలోనే కొంత వాట అమ్మాలనుకున్నా వర్కౌట్ కావడం లేదని వినికిడి. అసలు పత్రికలు అనేవి అవుట్ డేటెడ్ వార్తాహరులు. ఇప్పుడు మరి కొత్త టీవీ ఛానళ్లు చెప్పలేం. ఇప్పుడున్న వాటిలో చిన్న చిన్న ఛానళ్లు చస్తూ బతుకుతూ నెట్టుకొస్తున్నాయి. 4 రోజులు పోతే ఉండేవి ఎన్నో, ఆరిపోయేవి ఎన్నో. పెద్ద పెద్ద మీడియా సంస్థలే తమకు నష్టదాయకమైన ఇతర భాషల ఛానళ్లను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయినా సరే పెద్ద మీడియా సంస్థలు కొత్తవి రావచ్చు, పెట్టుబడి తక్కువ, రీచ్ ఎక్కువ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి. ఎస్, కాషాయ మీడియా సంస్థగా పేరొందిన రిపబ్లిక్ టీవీ వచ్చే మార్చి ఆఖరుకెల్లా 6 ఇతర భాషల్లోకి అడుగుపెట్టనుంది. నాన్ హిందీ, నాన్ ఇంగ్లీష్ ఛానళ్లను టేక్ ఓవర్ చేయాలనే ప్లాన్లలో కూడా ఉంది. దానిని ఈ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఎండి ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి స్వయంగా indiantelevision.com పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అందులో తెలుగు కూడా ఉందని సమాచారం. ఏ భాషలోకి వివరిస్తామనేది స్పష్టంగా తను చెప్పలేదు, కానీ తెలుగు మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనేది సదరు గ్రూప్ ఆలోచనగా తెలుస్తోంది. సరిపడా నిధులున్నాయి. కరోనా కారణంగా కాస్త మా యాక్టివిటీస్ స్తంభించాయి. ఒక్కసారి ఈ ఆంక్షల గట్రా తొలగిపోతే ఇక హిందీ భారత్లో పెద్ద ఎత్తున లాంచ్ చేస్తాం. ఆ తర్వాత 6 ఇతర భాషలు, నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 10 భాషల్లోకి మా డిజిటల్ సర్వీసులు స్టార్ట్ చేయాలని అనుకున్నాం. స్టూడియోలు అద్దెకు తీసుకోవడం వంటి పనులు సాగుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానళ్లు అమ్మకానికి వచ్చాయి. భాగస్వామ్యాల విలీనాల కొనేయడమా నిర్ణయాలు జరగాల్సింది. మా బిజినెస్ టీమ్ ఈ పనుల్లోనే ఉంది. ఛానళ్లలో మెజారిటీ వాటాను తీసుకుని నిర్వహణ మా చేతుల్లోకి తీసుకునే ప్రతిపాదన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కాస్త హిందీలో స్థిరపడనివ్వండి, ఇతర భాషల్లోకి వేగంగానే విస్తరిస్తాం. ఇది ఆయన చెప్పిన మాటల సారాంశం. నిజానికి రిపబ్లిక్ మీడియాలో బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ నిధులు పెట్టాడు. మొదట్లో తన వాటాలో అధిక భాగాన్ని కూడా ఆర్నబ్ ఇప్పటికే కొనేశాడు. ఎంపీకి ఇప్పుడు 5-6% కన్నా ఎక్కువ వాటా మిగలలేదు. ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ టీఆర్పీల్లో టాప్, అంటే నంబర్1. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కు చెందిన టామ్స్ నౌ ఛానల్ను ఇది ఎప్పుడో దాటేసింది. హిందీలో లాంచ్ చేసిన రిపబ్లిక్ భారత్ గత 2 వారాల్లో ఆజ్ తక్ ఛానల్ను దాటేసి హిందీ మార్కెట్లోనూ 1 ప్లేస్ను దక్కించుకుంది. ఇంతకీ ఎవరు ఈ ఆర్నబ్ గోస్వామి? తనది అస్సాం. తండ్రి మనోరంజన్ గోస్వామి. సుదీర్ఘకాలం ఆయన ఆర్మీ ఆఫీసర్గా చేశాడు. తర్వాత బీజేపీలో చేరాడు. గౌహతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అస్సాం సాహిత్య సభ అవార్డు విజేత. ఆర్నబ్ తాత రజనీకాంత గోస్వామి ఓ లాయర్. తల్లి వైపు తాత గౌరీశంకర్ భట్టాచార్య సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. చాలా సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేత కూడా. ఆర్నబ్ మేనమామ సిద్ధార్థ భట్టాచార్య ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే. సర్బానంద సోనోవాల్ బాధ్యతలు తీసుకునే వరకు ఆయన అస్సాం బీజేపీ అధ్యక్షుడు కూడా. సో తన ఛానల్, తన పరివారం అంతా బీజేపీ. తెలుగులోకి విస్తరించినా పెద్ద తేడా ఏమీ ఉండదు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ మీడియా గ్రూపుల పోటీలోకి బీజేపీ ఛానల్ కూడా రాబోతోందా? కమాన్, పోటీ రసవత్తరంగా ఉంటుంది.